హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్, నేను మహిమ. ముందుగా మనం వంకాయ గుత్తి వంకాయ కర్రీ అన్నమాట, గ్రేవీ కర్రీ. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి కొంచెం, ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి ముక్క వేసుకున్నాను, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 4-5 జీడిపప్పులు వేసుకొని కొంచెం అంత నువ్వులు కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం వంకాయలని నీళ్ళ వేసి ఉప్పు వేసుకుని అనమాట, కండరు రాకుండా ఇలా కట్ చేసి నీళ్ళ వేసేసుకుందాము. ఇలా వేయటం వల్ల వంకాయలు అయితే కండరు రాకుండా బాగుంటుంది. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, చింతపండు పులుసు. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని మిక్సీ వేసేసుకొని పెట్టుకోవాలి. కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పెట్టుకొని ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాము. కొంచెం ఉప్పు సరిపడా 2 స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని కారం కూడా వేసుకున్నాము. రుచికి సరిపడా కారం వేసేసుకొని చక్కగా కలర్ఫుల్గా ఉండడానికి పసుపు, 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని వంకాయ ముక్కల్ని మనం చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వంకాయ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం వంకాయలు అయితే పెట్టుకున్నాం కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని కొంచెం 1-5 నిమిషాల పాటు దాన్ని ఉడకనియాలి. మూత పెట్టేసుకొని ఇలా సరిపడా వాటర్ వేసేసుకొని ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకున్నారనుకోండి పచ్చివాసన అంతా పోతుంది. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అదే వంకాయలు వేసేసుకోవాలి. సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ఇవి వంకాయలు అనేవి ఆ గ్రేవీ అంతా పీల్చుకొని చక్కగా వంకాయ కూర రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, వంకాయ ఇలా ఉడుకుతూ గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఉడకబెట్టుకుంటే అదంతా వంకాయ ముక్కలకి, వంకాయలకి పడుతుంది. ఆ మసాలా మొత్తం ఇలా నూనె తేలే వరకు చక్కగా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వంకాయ కూర, గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇది రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.